పిడుగురాలలో తాళయపాలెం శ్రీ శివక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి పర్యటించారు. మార్కెట్ యాడ్ పక్కన ఉన్న శ్రీ అభయ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం స్థానిక శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాళయపాలెంలోని శివక్షేత్ర ప్రాంగణంలో ఆత్మలింగం దేవాలయాన్ని నిర్మిస్తున్నామని నిర్మాణాల్లో భక్తులను కూడా భాగస్వాములు కావాలని శివస్వామి కోరారు. ఈ సందర్భంగా శ్రీ శైవ క్షేత్రం అమరావతి రాజధానిలో కోటిలింగ ప్రతిష్టలతో గత 18 సంవత్సరాల నుంచి నిత్య ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేసుకుంటూ ప్రధానంగా మన గుంటూరు జిల్లాలో పిడుగురాల గ్రామంతో అతి దగ్గరగా ఈ గ్రామంలో జరిగిన ముఖ్య ఏ కార్యక్రమమైనా సరే క్షేత్రం నుంచి రావటం ఈ ఆనందోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ వస్తుంది. సుమారు 15 సంవత్సరాల నుంచి పిడుగురాల మండలంతో సంబంధం ఉంది. ఈ రోజున మన శైవ క్షేత్రం ఆత్మలింగ ఆలయం అనే అద్భుతమైన శివాలయ నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నాం. ఇంతవరకు శైవ క్షేత్రంలో ఎక్కడా కూడా ఇటువంటి ధనాన్ని ఎవరిని వసూలు చేయకుండానే క్షేత్రాన్ని పూర్తి చేసుకుంటూ వచ్చాం. ఆఖరి ఆలయంగా ఆత్మలింగేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం చేస్తున్నాం. దీనికి అందరినీ ప్రతి ఒక్క శివభక్తిని ప్రతి ఒక్క భక్తిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా మన గుంటూరు జిల్లాలో ఉన్న 57 మండల కేంద్రాల్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటిది అమరావతిలో జరిగింది, రెండోది అచ్చంపేటలో జరిగింది, మూడోది ఇప్పుడు మన పిడుగురాల జరుగుతుంది, సాయంత్రం భూజాల గ్రామంలో జరుగుతుంది. ఈ మండల కేంద్రంలో మండల కేంద్రంలో ఉన్న గ్రామాలన్నీ కూడా సమైక్యంగా అందరినీ సంఘటన చేస్తుంది. ప్రతి ఒక్క చిన్న వ్యక్తి కూడా 100 రూపాయలు కూడా ఇచ్చే అవకాశాన్ని భాగస్వామ్యం చేస్తూ ఆత్మలింగ దేవాలయ నిర్మాణం చేయాలని చెప్పేసి 2003 మహాశరద పర్వదిన రోజున ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవం జరుగుతుంది. కావున మంది యావన్మంది ప్రజలు కానీ భక్తులు కానీ దానికి శైవక్షేత్ర పరంపరలో స్వామి కోటిలింగేశ్వర స్వామికి అనుగ్రహంతో సంకల్పాలు నెరవేరిన వారు అందరూ కూడా ఇతోదిగా ముందుకు వస్తూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క రామలింగేశ్వర దేవస్థాన కమిటీ వారు కాను మరియు కాకు మనం మల్లికార్జున ఆంజనేయ స్వామి దేవస్థానం అలాగే రామకృష్ణ గారు ప్రధానంగా శివదీక్షా పరివారికి ఉన్న చింత శ్రీనివాసరావు గారు మరియు మరియు స్థానికగా పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి బాధ్యత వారు తీసుకున్నారు. ఈ యొక్క మండలంలో ప్రతి గ్రామానికి వారు ప్రయాణం చేస్తూ మరి స్వామివారి కైంకర్యం కోసం స్వామివారి ఆలయ నిర్మాణం కోసం నిధి సేకరణ చేసే అవకాశంలో వారు భాగస్వాములు అవుతారు. అందరికీ శుభం జరగాలని ఆత్మలింగ ప్రతిష్టతో ఈ విశ్వశాంతితో లోక కళ్యాణంతో వర్ధిల్లాలని చెప్పేసి శుభం ముగియాలి.